అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. నా పేరు జేఎం భాష, అనంతపురం జిల్లా మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిని. ఏదైతే నిన్నటి రోజున తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన చేపట్టినటువంటి భారీ బహిరంగ సభ దిగ్విజయంగా ముగిసింది. ఆ సభకు లక్షలాది మంది జనం తరలిరావడం జరిగింది. ఇది చూసి ఒక్కసారిగా తాడేపల్లిలోని ప్యాలెస్ దద్దరిల్లింది. తాడేపల్లి ప్యాలెస్లోని పునాదులు సైతం కదిలే. అంటే ఏదైతే నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తుల మీద వ్యతిరేక పోరాటం చేస్తూ నిన్నటి రోజున నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభకు లక్షలాది మంది జనాలు రావడమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ టీవీల ముందు కూర్చొని వీక్షించారు. ఏదైతే ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఇబ్బందులను కష్టాలను తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల బతుకులు చాలా అద్వాన్నంగా మారే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తం చీకటి బతుకులుగా మారే, ఒక్కసారిగా అంధకారంలోకి తోసినట్టు అయింది. అంతేకాదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి తుగ్లక్ పరిపాలన బ్రిటిష్ పాలనను తలపించేలా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని మరచి ఆయన కేవలం కూల్చివేతలు కక్ష సాధింపులతోనే పరిపాలనను కొనసాగిస్తూ వస్తున్నారు. ఏదైతే అతను అధికారంలోకి వచ్చి 3 నెలలు గడవకముందనే ప్రజావేదికను కూల్చివేయడం జరిగింది. ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల పక్షపాతి అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం, పేదల ఆకలి తీర్చడం కోసం వారికి పట్టెడు అన్నం దొరకాలని చెప్పి 5 రూపాయలకే అన్నం దొరికేటట్టు అన్నా క్యాంటీన్లను తెరిపిస్తే దాన్ని సైతం ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అన్నా క్యాంటీన్లను కూడా మూసివేయడం జరిగింది. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే పరిపాలన కొనసాగిస్తున్నారే తప్ప ఆయన ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి తొక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మరిచి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఉచిత ఇసుక ఇస్తానన్నటువంటి అది లేదు. చివరకు ఏదైతే కరోనా కాలంలో మాస్క్ అడిగినందుకు ఒక దళిత వైద్యుణ్ణి మానసిక వికలాంగునిగా చిత్రీకరించి ఆయన్ను కూడా చంపడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం కూలడానికి దగ్గరలోనే రోజులు దగ్గర పడ్డాయి. అంతేకాదు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగడం కోసం వాళ్ళిద్దరూ చేతులు కలిపారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శుభపరిణామం. రాబోయే 24 ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు పొత్తులో భాగంగా దిగ్విజయంగా అఖండ విజయాన్ని చేజిక్కించుకోబోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో కూడా ఆయన ఖచ్చితంగా ఓటమి పాలవుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.